నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నేను చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి బీద ప్రజానీకానికి హాస్పిటల్ పోయినప్పుడు సీఎంఆర్ఎఫ్ నుంచి ఇవాళ 150 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాం. దాంట్లో 1 కోటి రూపాయలు సుమారుగా 94 లక్షల 96 లక్షల రూపాయలు ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో మరి ప్రజలకు హాస్పిటల్ పాలైన వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలో తీసుకొని చేయడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది, చిన్న చిన్న 10,000, 20,000, 30,000 రూపాయలు పెట్టకండి. ఎందుకంటే 20,000 రూపాయలు పెంచి మళ్ళీ మీ అందరు కూడా మనకి ఇలా చాలామందికి కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి 50 రూపాయలు పెంచి మళ్ళీ నడిచే కార్యక్రమం తీసుకొచ్చినాడు. మరి ప్రతిరోజు ఈ విధంగా ఎలక్షన్ వాళ్ళు ఒక నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ కాగానే ప్రతిసారి 100, 200, 300 పెంచుకుంటూ ఇలా 1,300 రూపాయలు, 1,500 రూపాయలకి మరి యొక్క మరి గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే దానికి ఇది మళ్ళీ యథావిధిగా పెట్రోల్ పోయిల్కి పోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. అందుకని రేపు ఉదయం ఇవాళ సాయంత్రం మండలెట్టుకోవడంలో అందరూ కూడా ఎవరు మండల వాళ్ళు ధర్నా చేసి మహిళలతో ధర్నా చేపించి నిరసన తెలియజేసినట్టుగా మన కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా మరి ఆదేశం మన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది.